గాడ్ఫాదర్ చిరంజీవి నటించి చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ మంచి ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ కైతే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గాడ్ఫాదర్ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ కావచ్చు అండ్ బ్యాక్ గ్రౌండ్ పాత్రలు కావచ్చు, సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, మిగిలిన డైలాగ్స్ మొత్తానికి ఒక పార్టీ, ఆ పార్టీ ఆఫీస్ అక్కడ జరుగుతున్న ఉద్యమం, పోలీసులు అడ్డుకోవడం, తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, ఆయన అరెస్ట్ చేయడం, బయటికి రావడం, రాజకీయాలు ఆయన దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ రాజకీయాలకు రావడం, ముఖ్యమంత్రి చనిపోవడం, మొత్తానికి అయితే ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ అయితే ఈ సినిమాలో చూపించు పోతున్నారు. ట్రైలర్ చూస్తే అందరికి అర్థమవుతుంది. లూసిఫర్ చూసినా చూడకపోయినా ఈ ట్రైలర్ అయితే ఖచ్చితంగా కొత్తదనం తలపిస్తుందని చెప్తున్నారు చాలామంది కూడా. అయితే ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్తే, గాడ్ఫాదర్కి సంబంధించిన చాలామంది ఈ ట్రైలర్ చూసి చాలామంది రకరకాల పోస్టులు అయితే పెడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి ఈవెంట్, సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ లాంచ్ అప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఆ సినిమాకి ఆయన సాక్షాత్ వాయిస్ కూడా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే అలాగే దానికి ఎలాగైతే వాయిస్ ఇచ్చారో ఈ గాడ్ఫాదర్ ట్రైలర్ కూడా, అలాగే పూరి జనాలు కూడా వాయిస్ జర్నలిస్ట్ క్యారెక్టర్లో కూడా ఆయన నటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరొక విశేషం ఏంటంటే, ఈ గాడ్ఫాదర్ ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ గారు, ఇది మెగాస్టార్ అంటే, ఇది అన్నయ్య అంటే ఇలాంటి సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, అన్నయ్య సినిమాలకి పేరు పెట్టేంత స్థాయి అయితే నాది కాదు అంటూ ఆయన సన్నిహితులతో చెప్పి నవ్వారట. అయితే ఖచ్చితంగా కూడా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక లేకపోతే రిలీజ్కి ముందు ఏదో ఒక రోజు వచ్చి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడమా లేకపోతే బయటకు వచ్చి మాట్లాడడమా చేస్తారంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటూ కొంతమంది సన్నిహితులు కూడా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ పబ్లిక్ రివ్యూస్.